ఆ తర్వాత జ్యోతి లక్ష్మి గారి లెగసీ కంటిన్యూ చేయడానికి జయమాలి గారు కూడా ఇండస్ట్రీకి వచ్చారు సొంత అక్కా చెల్లెలు ఒక తల్లి పిల్లలు ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య పోటా పోటీ ఆమె కూడా అక్క పాటలోనే వచ్చారు అక్క ఒక ఐటెం సాంగ్ చేస్తుంటే నేను ఎందుకు చేయకూడదు ఎందుకంటే ఆమె కూడా మంచి ఫిజిక్ ఉంటుంది మంచి ఫిగర్ ఆమె కూడా జయమాలి గారు కూడా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఊపు ఊపేశారు ఒకనొక టైంలో ఎలా ఉందంటే అక్కా చెల్లెల మధ్య పోర్ నడిచింది నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు పోటాపోటీ పడ్డారు జయమాలి గారు వచ్చిన తర్వాత ఎలా జ్యోతిలక్ష్మి గారు రెస్పాన్స్ ఎలా ఉంది అసలుకి అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి సపరేట్గా ఉన్నవాళ్ళే జయమాలిని జ్యోతిలక్ష్మి వాళ్ళు చేర్చి ఉండలేదు ఎందుకంటే ఈవిడ అత్త ఈవి పెంచుకుంది సపరేట్గా ఎందుకంటే జ్యోతిలక్ష్మి ఓకే జ్యోతిలక్ష్మి కన్న తల్లియే జయమాలిని కానింది జయమాలితోటి ఉంటుంది ఆవిడ సో చిన్నప్పటి నుంచే వీళ్ళు సపరేటే వీళ్ళ జ్యోతిలక్ష్మి ఎవరిని చేర్చదు వాళ్ళ వాళ్ళని అప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలో లేదు అప్పుడు ఓకే తర్వాత తర్వాత ఇప్పుడు మా అన్న పేరు పెట్టుకుని నేను ఎలాగొచ్చాను కెమెరాలో అలాగా ఈ జ్యోతిరష్మి పేరు పెట్టుకునే కదా జయమాలి వచ్చింది అంతే కదా ఆ పేరే కదా ఆవిడ చెల్లెని కాకుండా ఉంటే వేరే డిఫరెంట్గా ఉండేది కానీ వీళ్ళిద్దరిలో సంబంధం చిన్నప్పటి నుంచి లేదు ఓకే షూటింగ్లో కూడా ఆవిడ షార్ట్ చేసేది పోయి దాని ఈవిడ షార్ట్ చేసి ఈవి కూర్చోడం మాట్లాడుకొని మాట్లాడుకోరు మాట్లాడుకోరు అప్పటి నుంచే లేదు వాళ్ళకి అప్పటి నుంచే లేదు చిన్నప్పటి నుంచే లేదు ఓకే ఈవిడ చిన్నప్పటి నుంచే లేదు ఓకే సపరేటే వాళ్ళు వాటిలో కూడా పెట్టిన వాళ్ళని పేరే తప్పితే వాళ్ళు సపరేట్ వీళ్ళు సెపరేట్ ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత విభేదం వచ్చింది అసలుకి ఎందుకంటే జ్యోతిలక్ష్మి జయమాలని మధ్య చాలా తగాదలు ఉన్నాయి మాట్లాడుకోరు ఇప్పటికి కూడా మాట్లాడుకోరు ఆమె పోయిన తర్వాత కూడా రాలేదు రాలేదు ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా రాలేదు సో సొంత అక్కా చెల్లెలు అయినప్పటికి కూడా జ్యోతిలక్ష్మి గారు సరిగా సపోర్ట్ చేయలేదన్న మైండ్లో ఆమెకి ఉంది జయమలి గారు సపరేటు జ్యోతిలక్ష్మి గారు సపరేట్ అని ఇండస్ట్రీకి కూడా తెలుసు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య తగాదా ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పగలరు ఒక పక్క తగాదా కాదు ఇప్పుడు జ్యోతిలక్ష్మి మదర్ వీళ్ళని చేర్చదు వీళ్ళు అప్పటి ఇండస్ట్రీలో లేదు అప్పటి నుంచే సపరేట్ జ్యోతిలక్ష్మి మాత్రం సపరేటు జయమాలని వాళ్ళు సపరేటు తర్వాత ఈమె పేరు పెట్టుకుని నా వచ్చింది అన్నీ అయింది ఇదే అయింది కానీ వాళ్ళు సపరేట్గానే ఉంటారు లాస్ట్లో ఇప్పుడు అపోలో ఈవిని చేర్చిన తర్వాత అప్పుడు మాత్రం వచ్చి చూసిపోయింది జయమాలి గారు వచ్చి అప్పటికీ వీళ్ళ మదర్ చనిపోయారు కదా జ్యోతిలక్ష్మి మదర్ చనిపోయారు దాని తర్వాత నేనే వీళ్ళందరినీ చేర్చింది వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళకి తమ్ముళ్ళు అక్కలు ఉన్నారని కూడా అప్పుడు తిరిగి ఇదే అక్క ఈవిడే అక్క వాళ్ళ ఆ పెద్దవాడు ఫస్ట్ ఆవిడే ఈవిడే ఈవిడ తర్వాతే తమ్ముడు ఇంకో చెల్లెలు ఇంకో చెల్లెలు లాస్ట్ అమ్మాయి ఓకే నాకు తర్వాత ఎప్పుడో తెలిసింది అత్త అంతవరకు తెలియదు నేను ఆవిడ ఒకటే అనుకున్నా అయ్యో జ్యోతుల ఒకటే అనుకున్నా అప్పుడు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆవిడ వచ్చే షూటింగ్కి వీళ్ళ గురించి అంత తెలియదు వాళ్ళ అత్త యాక్చువల్గా ఈవి పెంచుకుంది జ్యోతిలేష్మి ఆవిడ దత్తు తీసుకుని పెంచింది అనమాట సో అప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు సపరేట్ ఓకే ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నేను కలిపా అందరినీ ఇప్పుడు బాగానే ఉన్నాడు తర్వాత బాగానే ఉన్నారు జ్యోతిలక్ష్మి గారు చనిపోయినప్పుడు వచ్చారా వచ్చారు వాళ్ళందరూ వచ్చేసారు మొత్తం బ్రదర్స్ అందరూ వాళ్ళ వాళ్ళక్క వాళ్ళందరూ అప్పుడు దాకా అసలు దాకా లేదు ఎందుకని జ్యోతిలక్ష్మి గారికి జయమాలినీ మీద ఇండస్ట్రీకి రాకూడదని కోపం ఉంది అని చెప్పి కొంతమంది అంటారు జయమాలి వస్తే జ్యోతిలక్ష్మి కొంచెం అవుట్ అయిపోతుంది ఆఫర్ సరిగా రావు ఆ కక్ష కొంచెం ఉందని కొంతమంది అంటారు కొంతమంది కొంతమంది ఏమో నేను కూడా జ్యోతిలక్ష్మి గారి లాగా మా అక్కలాగా పెద్ద క్లబ్ డాన్సర్ అవ్వచ్చు ఒక ఐటమ్ కాదు అవ్వచ్చు అని చెప్పి తనకు కూడా మంచి ఫిజిక్ ఉంది కాబట్టి అక్క కన్నా కొంచెం హైట్ వెయిట్ కూడా బాగుంటారు ఆను కూడా బట్ జ్యోతిలక్ష్మి గారు గా చూసుకుంటే ఫేస్ బాగుంటుంది ఇంకా ఈ పోటా పోటీ ఎక్కువ నడిచింది అక్క చెల్లెల మధ్య అంటుంటారు సార్ వాళ్ళు మాట్లాడుకుంటే కదా జరిగేది నేను కదా లాస్ట్లో చేర్చింది నా పెళ్ళి అయిన తర్వాత నేను చేర్చాను వాళ్ళ అమ్మ చనిపోయినాకది కూడా ఓకే వాళ్ళ అత్త పెంచుకుంది కదా జ్యోతిలక్ష్మిని ఆవిడ వీళ్ళందరినీ కట్ చేసి రాని కూడా లాస్ట్లో నేను వచ్చి చేర్చాను అనమాట అప్పుడు ఆవిడ చచ్చిపోయిన తర్వాతనే సరే వాళ్ళమ్మ వాళ్ళక్క ఎట్లానా మేమున్నాం కదా అన్నదమ్ముడు అమ్మ నాన్న నాన్నతో అని చెప్పి నేను వాళ్ళు చేర్చా ఓకే అప్పుడే అప్పుడు కొంచెం మాట్లాడుతాం జ్యోతిలక్ష్మి గారి సపోర్ట్ ఎలా ఉండేది జయమాల్య గారికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె పేరుతోనే వచ్చారు కదా మరి మరి జ్యోతిలక్ష్మి చెల్లెలు అంటేనే కదా ఇండస్ట్రీకి ఒక పరిచయం అది డెఫినెట్గా జ్యోతిలక్ష్మి గారి సపోర్ట్ సరిగా లేదు ఆ టైంలో అందుకే ఆ అక్క మీద కోపం అని కొంతమంది అంటుంటారు ఆ కోపం ఉంటే అక్క సపోర్ట్ లేని ఇండస్ట్రీకి ఎలా ఆ కోపాలు తాపాలు అవన్నీ ఏమి లేదండి మాట్లాడుకోరు ఆవిడ టైం ఆవిడది ఇండస్ట్రీలో ఎవరెలా ఎత్త వస్తారో తెలియక పోతారో తెలియదు ఓకే ఏమి లేని వాళ్ళు వచ్చి ఎలాగైపోరు కూడా తెలుసు ఇండస్ట్రీలోనే వీళ్ళిద్దరికీ ఆ పోటాపాటి కానీ ఆవిడతోటి ఎవరు పోటా పోటా చేయలేరు మొత్తం డ్యాన్స్ తెలిసింది ఆవిడే ఎవరు చేయలేరు సొంత పుట్టినా కూడా ఈవిడలాగా హైటు ఆ షేప్ ఈ వీడంతా లేదు ఓకే ఈవిడ కొంచెం షార్ట్గా ఉంటుంది షేప్ ఉంటుంది తప్పిదే జ్యోతిలక్ష్మి అంత హైట్ ఉండదు ఆవిడ హైటు హైటు షేపు అన్నీ మొత్తం ఉండేది ఆవిడే అవును ఆవిడ తర్వాత ఈవిడ మీరు చూసుకొని చూస్తే కూడా పిక్చర్ల తెలిసిపోతుంది షార్ట్ ఒక హీరోతో చేసేటప్పుడు ఈవిడ హైటు ఆయన హైటు అదంతా చూసి ఆవిడ హైట్ అదీ చూసారంటే కూడా తెలిసిపోతుంది అప్పుడు ఓకే అంతటి హైట్ అంత లేదు ఆవిడ ఓకే జ్యోతి లక్ష్మి అంత హైట్ ఆవిడ లేదు ఓకే బట్ జ్యోతి లక్ష్మి జయమాలని కూడా కలిసి చేశారు కలిసి చేశారు కొన్ని ఐటమ్ సాంగ్స్ కి ఇద్దరు చేశారు అసలు తగ్గపోరుగా ఉంటుంది డాన్స్ కానీ ఆ గ్రేస్ కానీ అక్క చేసింది అని చెల్లెలు చెల్లెలు చేసింది అని అక్క ఇంకా స్పీడ్ పెంచే వాళ్ళు అప్పుడు కూడా అప్పుడు ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అప్పుడు కూడా మాట్లాడుకోరా అప్పుడు కూడా షార్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు సపరేట్ సపరేట్ కూర్చోటమే తర్వాతే నేను చేర్చింది అప్పుడు సినిమాలు కంటే అయ్యిళ్ళు అమ్మ చచ్చిపోయింది ప్రేమ జ్యోతిలక్ష్మి అమ్మ దాని తర్వాత నేను చేర్చాను ఉన్నాను కానీ అంతకుముందు టీడీ రాజేంద్ర పిక్చర్లో ఇద్దరు సాంగ్ అట్లా తెలుగు సినిమాల్లో కూడా ఇద్దరు ఇద్దరు సాంగ్లు తెచ్చారు అప్పుడంతా వీళ్ళు మాట్లాడుకోరు ఇద్దరు మాట్లాడుకోరు వాళ్ళు ఏదో విరోధిలాగే అప్పుడు ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ అమ్మ వీళ్ళమ్మ అన్ని చేసిన పల్లెది ఓకే సొంత అక్క చెల్లెల్లో సొంత అక్క చెల్లెలు తమ్ముళ్ళని ఎంత కూడా చేర్చదు ధనలక్ష్మి అమ్మ సొంత ఈవిడ అత్త జ్యోతిలక్ష్మికి అత్త ఆవిడ దత్తుకు తీసుకుని అనమాట బట్ జ్యోతిలక్ష్మి అమ్మ చనిపోయిన తర్వాత జైమల్ని గారు ఎలా 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 ఫీల్ అయ్యారు అసలుకి అంటే అక్కతో ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేకపోయాను చివరి క్షణాల్లో వచ్చి చూడాల్సిన పరిస్థితి అని మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందండి అదంతా లేదండి అంత ఎమోషనల్ ఉండదు అంత ఎమోషన్ లేదు వాళ్ళకి ఎందుకంటే ఆవిడ పైన కోపం జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి అమ్మ పైన కోపం వాళ్ళకి మమ్మల్ని అంతా చేర్చనీ లేదే చిన్నప్పటి నుంచి అని ఆవిడ సపరేట్ చేసి పెట్టింది ఎవరిని చేర్చలే నన్ను కూడా అడిగేది ఎందుకు మీరు పని చేస్తున్నారు అందరిని విచ్చుకొచ్చేది పోయేది ఎవరిని చేర్చడం లేదు వాళ్ళమ్మ ధనలక్ష్మి సొంతమ్మ చాలా మంచిది ఆవిడ ఏం చెప్పేది లేదేమి లేదు కానీ ఆవిడ కూడా ఈ ఇంటికి రాకూడదు జ్యోతి వాళ్ళ అమ్మ ఉండే వరకు ఆవిడ చేర్చనే లేదు వీళ్ళెవరిని చేస్తా ఓకే తమ్ముళ్ళు అందరూ ఈ ఫస్ట్ అందరు తమ్ముళ్ళు చెల్లెల్లి అందరూ ఓకే ఎవరిని చేర్చుదా ఆయన చనిపోయినాక నేనే చేర్చింది అందరిని ఎట్లా మన అన్నదమ్ములు అందరు ఉన్నాం కదా అట్లా వాళ్ళు ఉంటారని దాని తర్వాత ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళు వీళ్ళ ఇంటికి రావటం అలా జరిగింది ఆ సపోర్ట్ ఉంది ఇంకా ఫైనాన్షియల్గా జ్యోతిలక్ష్మి గారే చూసుకునే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చేసింది ఆవిడ వాళ్ళకప్పుడు ఏం లేదు ఇండస్ట్రీకి రాకముందు ఈవిడే హెల్ప్ అన్ని చేసింది డబ్బులు మాట్లాడినా మాట్లాడకపోయినా డబ్బులు అయితే మాట్లాడకపోయినా కూడా చేసే ఆవిడే చేసేస్తుంది వాళ్ళ అమ్మకే తెలియకుండా పెంచిన తెలియకుండా ఆవిడ హెల్ప్ చేసింది వాళ్ళకి సూపర్ అది వాళ్ళ గుర్తుంటుంది ఆ విషయం అంత గొప్ప విషయం మంచి బుద్ధి అదంతా ఉంది ఎవరికి అందరినీ ఒకటిగానే చూసుకుంటుంది పనివాళ్ళు కూడా ఒకటేలాగా నేనేం తింటానో అదే పని వాళ్ళు తింటారు అట్లా అందరికీ సమంగా పెడుతుంది సూపర్ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కరెక్ట్ అంతటి అందం దొరకదు ఎవరికి ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలా మంది హీరోలే ఆమె మోచిపడ్డ వాళ్ళు ఉంటారు ఉన్నారు కదా చాలా మంది అందరూ అనుకోండి లాస్ట్ మీ మీద మీ మీద బాగా కోపం ఉంటుంది అందరు హీరోస్కి కొట్టేశాడు మంచి ఛాన్స్ అంతా చెప్పరు అయితే ఎందుకంటే మా అన్న పెద్ద లీడింగ్ ఉన్నప్పుడు మేమంతా ఆయన దానికని దానికన్నా ఎవరు మాకు మా గురించి మాట్లాడరు మా ఇద్దరి గురించి ఓకే హీరోలకి అందరికీ తెలుసు ఓకే కృష్ణ గారు సత్యనారాయణ గారు మీలో గురించి తెలుసు అందరికీ తెలుసు ఏదన్నా హీరో చెప్పారా బయటపడి మంచి ఛాన్స్ కొట్టేశావు జయోతులక్ష్మి లాంటి ఒక కొట్టాలంటే పెద్ద రాసి పెట్టి ఉండాలి నీకు వాళ్ళ మనసులు ఉంటారు చెప్పరు ఎవరు ఓకే ఎవ్వరు అలాంటి మాపే మా కృష్ణరాజు గారు వాళ్ళు అందరు బాగా చూసుకుంటారు ఈ కైకాల సత్యనారాయణ గారితో ఎలా ఉంటుంది మేడం ఆయన మంచి హైట్ వెయిట్ ఫిజిక్ టాప్ చాలా మంచివాడండి అండి ఇవి చెప్పాలనుకుంటే హీరోలకి ఎంత పెట్టుకోండి హీరోస్ కంటే విలన్స్ మంచి ఉంటారు ఇప్పుడు నంబిఆర్ ఎంజిఆర్ ఉన్నారు ఎంజిఆర్ కంటే నంబిఆర్ మంచి అయితే పిక్చర్లో చూసేటప్పుడు మనమే చంపుతామా ఇన్ని అనే కోపం వస్తుంది అట్లా చేస్తారా ఓకే చేసి ఉంటాడు కానీ చాలా మంచివాడు అట్లే దీంట్లో కూడా సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు హీరోగా కూడా చేశాడు నా పేరే భగవాన్ అనేసి దానికి మా అన్నయ్య కామరా సూపర్ టాప్గా చాలా టాప్గా చేసాడు ఆయన విలన్ హీరోగా అన్నీ బాగా ఆయన వాళ్ళంతా మేమంతా ఒక బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళం అందరూ అందరూ అటువంటిది ఏది ఏది మాట్లాడుకున్నా మంచిదే అంత సంతోషంగా నవ్వుతూ మాట్లాడటం ఓకే నవ్వుతూ ఉంటాం ఏదో ఒకటి చెప్పి అట్లా ఉంటాం అందరూ ఓకే సత్యనారాయణ గారు ఇంకొక ఆయన కూడా మర్చిపోయాడు చనిపోయాడు ఆయన పెద్ద విలన్ త్యాగరాజు ఓకే త్యాగరాజు గారు చాలా మంచివాళ్ళండి అంతా అంటే హీరోలు ఎక్కువ వాళ్ళు ఏదో అనుకుపోతారు అట్టగాడు వాళ్ళకంటే విలన్స్ ఇలా ఉండేవాళ్ళు